కొడుకుని లైన్ లో పెట్టాలనుకుంటున్న సీనియర్ నేతకు మరో వర్గం చెక్ పెడుతోందా? ఎంపీ టికెట్ రాజకీయాలతో నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగిందా? అందుకే ఆ సీనియర్ లీడర్ ముందు జాగ్రత్తగా మరో సీటుపై గురిపెట్టారా? వారసుడి కోసం పెద్ద ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కేదెవరికి? సొంత పార్టీ నేతలే చెక్ పెట్టారా? సీనియర్ వ్యూహం మార్చారా? రెండు సీట్లలో ఏదైనా ఓకేనా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక సూర్యపేటలోనే గెలిచింది గులాబీ పార్టీ. దీంతో ఈసారి ఆ జిల్లాలోని నల్గొండ, భువనగిరి ఎంపీ సీట్లు పార్టీకి సవాలుగా మారాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వారసుడికి లైన్ క్లియర్ చేయాలనుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు నుంచి తనయుడు గుత్తా అమితిరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సీనియర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అమిత్. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తనయుణ్ణి నిలబెట్టాలని 19 గుత్తా. నల్గొండ నుంచి గుత్తా అమిత్రెడ్డి పోటీకి గులాబీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన కొందరు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతున్నారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో నల్గొండ, భువనగిరి టికెట్ల కోసం కొందరు నేతల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. సుఖేందర్ రెడ్డితో ఉన్న పాత వైరానికి కొందరు నేతలు కొత్త పదును పెట్టారట. ఇందులో భాగంగానే నల్గొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పేర్లు తెరపైకొచ్చాయంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారట. ఇదంతా గుత్తాకు టికెట్ ఇవ్వకుండా చెక్ పెట్టేందుకినని పార్టీలో టాక్. మొన్న గుత్తా ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్గొండ ఎంపీ టికెట్పై చర్చించినట్లు సమాచారం. అమిత్ రెడ్డికి టికెట్పై కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ పరిణామాలతో పాటే వ్యూహాన్ని మార్చుకుంటున్నారట గుత్తా. మొన్నటిదాకా కుమారుడు అమిత్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు నల్గొండ, భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీకి రెడీ అంటున్నారట. ఏదో రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో తనయుడికి ఛాన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నల్గొండ జిల్లా సీనియర్. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు కూడా దూకుడు పెంచుతోంది. బీఆర్ఎస్ లో మాత్రం టికెట్ల పోటీతో నేతల మధ్య కొత్త టర్న్ తీసుకుంది కోల్డ్ వార్.